రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని, వైద్యం అందలేదని మాటే వినపడకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాన్యంలో గిరిజన పల్లెల్లో జ్వరాలు, అంటువ్యాధులతో బాధపడే రోగులకు వైద్యాన్ని వారి ముంగిటకే తీసుకొస్తున్నామని వివరించారు. విశాఖ విజయనగరం జిల్లాలోని వ్యాధి తీవ్రతను ఎక్కువగా ఉన్న 17 ప్రాంతాల్లో ఇవి సేవలు అందిస్తున్నాయన్నారు. బుధవారం ఉదయం అమరావతి సచివాలయం ప్రాంగణంలో రాష్ట ఖనిజాభివృద్ధి సంస్థ ప్రవేశపెట్టిన 2 ఆరోగ్య రథాలు, హెల్త్ ఆన్ వీల్స్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఖనిజాభివృద్ధి సంస్థ సామాజిక బాధ్యతగా సంచార వైద్య ఆరోగ్య రథాలను నిర్వహించడం సంతోషంగా ఉందని, కేంద్ర రాష్ట ప్రభుత్వ రంగస్థలాలు, ఎన్ఆర్ఐలు, దాతలు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దే తమ ప్రయత్నాన్ని మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఒక విలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సుమారు ఒక 15 రోజుల కాలంలోని మళ్ళీ అదే విలేజ్ టచ్ చేసే విధంగా కార్యక్రమాన్ని పెడదాం అనుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇది మొబైల్ హాస్పిటల్ కాబట్టి ఏదో ఒక 104 వాహనం లాగో లేకపోతే ఏదోలాగో అలాగా తిరిగే టైం కావద్దు, స్టేబుల్గా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి దాని ప్రకారంగా చేయటం జరుగుతుంది. ఇది ఏమీ లేని దగ్గర ఇప్పుడు ఒక ప్రారంభం జరిగింది కాబట్టి ఇది బాగుంది, ఇది ఉపయోగకరంగా ఉంది అని అనిపిస్తే ఫ్యూచర్లో దీన్ని APMDC ద్వారా ఇంకా అదనంగా కూడా వెహికల్స్ కొనే అవకాశం ఉంది. ఏపీలోని అన్ని